ఓకే సార్. ఇంకొకటి మరొక అంశాన్ని మనం చూసుకున్నట్టయితే గంగాధర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా మీడియా మీద అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షాల మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరినీ తప్పు పట్టే ప్రయత్నం చేశారు తన కోటరీతో. ఇప్పుడు డైరెక్ట్ గా కన్న తల్లినే తప్పు పట్టే పరిస్థితి, నువ్వే తప్పు చేస్తున్నావు అనే పరిస్థితి, దీనిని ఈ ఈ అంశాన్ని అంటే అన్నా చెల్లెల మీద ఆస్తి గొడవ అయినా కానీ తల్లి ఇన్వాల్వ్ అయిన తర్వాత తల్లిని మీద కేసు వేయడం కానీ ఆవిడని సొంత మీడియాతో దూషించడం కానీ ఎలా చూస్తారు మీరు ఈ అంశాన్ని? ఓకేనండి, ఇది వచ్చేసరికి కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే ఇది అన్నా చెల్లెల మధ్య వ్యక్తిగతము లేకపోతే ఇలా అనే ఉద్దేశంతో ఒక మాట అంటున్నారు. మీకు ఇక్కడ చూసారంటే వ్యక్తిగతమే కాదంటలేదు, కానీ ఆ వ్యక్తిగతాన్ని కూడా వాళ్ళ రాజకీయ ప్రచారాలకి ముందు తీసుకొచ్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన ప్రతి ప్రచారంలో ఏమని చెబుతారు, నా క్యారెక్టర్ ఇది, నేను అబద్ధం ఆడను, నా క్రెడిబిలిటీ ఇది అని ఆయన వ్యక్తిగతం. అంతేందుకు భారతీ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మీరు చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి నిజాయితీ పరుడు అంటే కూర ఏదన్నా నేను బాగలేకుండా చేసి పెట్టినా కానీ ఆ కూర బాగుందని బాగలేదని డైరెక్ట్ నిజమే చెబుతాడు, అబద్ధం చెప్పడు అని అనేసి అంతటి నిజాయితీ. సో ఇలా వీళ్ళ వ్యక్తిగత విషయాలన్నింటినీ తీసుకొచ్చి మా క్యారెక్టర్ ఇది అని బిల్డ్ చేసుకుంటున్నప్పుడు ఎదుటోళ్ళు కూడా ఇలా వచ్చినప్పుడు మీ వ్యక్తిగత దీనిలో మాట్లాడుతూ ఉంటారు, అది ఒకటి. నెంబర్ టూ వచ్చేసరికి ఇవి సరస్వతి పవర్ కానీ మిగతా వీళ్ళ ఆస్తులకు సంబంధించి ఇవన్నీ కేసుల్లో ఉన్నాయి. ఎందుకు కేసుల్లో ఉన్నాయి, ఇవన్నీ ప్రజాధనాన్ని లూటీ చేశారు అనే దాని మీద ఇక్కడ కేసుల్లో. సో అప్పుడు డైరెక్ట్ ప్రజలందరూ మనం ఇన్వాల్వ్ అయ్యినట్లేదు దాంట్లో, అది ఒకటి. ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు ఎదుటోళ్ళ మీద ఏ రకంగా వ్యక్తిగత దాడులు చేశారు, మీకు వీళ్ళంటే రాజకీయాల్లో ఉన్నారు, రామోజీరావు గారు ఏనాడు రాజకీయాల్లో లేరు కదా, అటువంటి రామోజీరావు గారి కొడుకు మీద వీళ్ళు ఏ రకంగా రాశారంటే సుమన్ గారిని బయటికి తీసుకొచ్చి ఆయనకి ఆ రోజు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన్ని ట్రాప్ చేసి తీసుకొచ్చి వీళ్ళ సాక్షుల్లో ఇంటర్వ్యూలు పెట్టేసి గోలగోళ చేశారు. మీకు అది కూడా ఏంటి, అది ఆస్తులు గొడవ లేకపోతే ఇదేమీ లేదు, ఏంటంటే అభిరుచుల మేటర్లో ఏంటి, సుమన్ గారు ఏదో సినిమాల్లో యాక్ట్ చేయటము ఇవన్నీ చేస్తా ఉంటున్నారు, అది రామోజీరావు గారు కాదు, వేరే వ్యాపారాలు చూసుకోవాలి అన్నట్టు అంటున్నారు. ఇలాంటి డిస్టర్బెన్స్ తప్పిస్తే ఆస్తులు ఇలాంటిదేం కాదు, అలాంటి వాటినే పెద్ద గోల గోల చేసి వీళ్ళ సాక్షిలో రాశారు. ఈవెన్ సుమన్ గారు చనిపోయిన రోజు కూడా అవి రాశారండి వీళ్ళు. సో వీళ్ళు ఆ రకంగా ఎదుటోడ మీద అటాక్ చేశారు, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని వీళ్ళ వ్యక్తిగత కూరల విషయం కూడా బయటికి తీసుకొచ్చి చెప్పుకుంటా ఇది చేసుకున్నారు, అలాగే ప్రజాధనానికి సంబంధించిన ఇలాంటప్పుడు మాట్లాడకుండా ఎందుకుంటారు ఎదుటోళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తరఫున పేరు నాని గారు అండ్ సుబ్బారెడ్డి గారు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే ఇవన్నీ ఆస్తులు నా స్వాజ్జితం నా కష్టార్జితం అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు విజయలక్ష్మి గారు కానీ షర్మిల గారు కానీ మాట్లాడేది ఏంటి అంటే, లేదు అవి కుటుంబ ఆస్తులు, రాజశేఖర రెడ్డి సంపాదించిన వేను, దానికి మీరు గార్డియన్ మాత్రమే, కాబట్టి ఇందులో 50-50 అని అనేది వీళ్ళు అంటారు. సో వీళ్ళలో నిజాలు ఏంటి అని అనేది పక్కన పెడితే వీళ్ళు విజయసాయి రెడ్డి గారు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే, ఒకవేళ అవి మీవే అయితే భారతీ సిమెంట్స్ అని భారతి గారి పేరు, జగతి పబ్లికేషన్స్ అని జగన్ అండ్ భారతి గారి పేరు కలిసి వచ్చేటట్టు పెట్టారు కానీ అన్ని మీ పేరు మీద ఏం పెట్టలేదు కదా అని అనేసి ఒకటి అంటూ ఉన్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఈయన పేరు నాని గారు ఉండేసి ఆఖరికి వాళ్ళ కొడుకుని వదిలిపెట్టండి, వాళ్ళ కోడలు భారతీ రెడ్డి గారి పేరు మీద కూడా షేర్లు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మరి ఆవిడ పేరు మీద కూడా పెట్టినప్పుడు నీ పేరు మీద పెట్టకుండా ఎందుకు వదిలేశారు, ఇది చెప్పాలి కదా, మీ ఆస్తులు నీ ఉంటే షర్మిలా నీ పేరు కూడా పెట్టాలి కదా అని అనేసి పేరు నాని గారు. మీకు వీళ్ళు చెప్పిన మాటల్లో ఓకే రెండింటికి చూస్తే, ఇప్పుడు జగన్ భారతీ సిమెంట్స్ అని అలాగే జగతి పబ్లికేషన్స్ అని ఎందుకు పెట్టారంటే, ఎదురు ఇంకోటి కూడా అడుగుతారు, ఇందిరా టెలివిజన్ అని అనేసి ఇందిరాగాంధీ పేరు మీద ఎందుకు పెట్టారు, సరస్వతి పవర్ అనే సరస్వతి అని అనేసి ఎందుకు పెట్టారు, అవన్నీ వాళ్ళయ్యా అని అనేసి ఒకటి అడుగుతారు. అది తీసి పక్కన పెడితే ఇంకోటి, వీళ్ళు ఉండేసి భారతీ పేరు మీద భారతి గారి పేరు మీద కూడా షేర్స్ పెట్టారు అంటున్నారు కదా రాజశేఖర రెడ్డి గారు, అది కాదండి కరెక్ట్ కాదు. మీకు వీళ్ళు మెయిన్ గా ఆపరేట్ చేస్తుంది దీని మీద, మీకు మనకి బయటికి సాక్షి కానీ ఇవన్నీ కనపడతా ఉంటాయి, కానీ వీళ్ళు మెయిన్ గా ఆపరేట్ చేస్తుంది రెండింటి ద్వారా అనమాట, క్లాసిక్ రియాలిటీ అండ్ క్యారమెల్ హోల్డింగ్స్ అని అనేసి ఈ రెండింటి ద్వారానే వీళ్ళు ఆపరేషన్స్ మొత్తం చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా పాపులర్ వచ్చేసరికి భారతీ సిమెంట్స్ అండ్ జగతి పబ్లికేషన్స్, ఈ జగతి పబ్లికేషన్స్ కిందనే ఇవన్నీ ఉంటాయి అనమాట. మీకు ఈ నాలుగిట్లో చూస్తే ఈ నాలుగిట్లో ఎక్కడా కూడా భారతీ రెడ్డి గారికి షేర్స్ ఉన్నట్టు చూపించలేదండి జగన్మోహన్ రెడ్డి గారి 2009 ఎలక్షన్ అఫిడవిట్లో, ఈ నాలుగిట్లో దేంట్లో కూడా భారతీ రెడ్డి గారికి షేర్స్ ఉన్నట్లు చూపించలేదు. వీళ్ళు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న మొత్తం క్లాసిక్ రియాలిటీ గ్రామీణ హోల్డింగ్ దీని ద్వారా, అలాగే భారతీయ సిమెంట్స్ నెక్స్ట్ది, అలాగే జాతీయ ఎక్కడా భారతీ గారి పేరు లేదు.
అవి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఉన్నాయి అన్నమాట. మీకు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2019 ఎలక్షన్ అఫిడవిట్ చూశారు అంటే అయ్యింది. అప్పుడు భారతీ సిమెంట్స్, ఈ క్లాసిక్ రియాలిటీ, ఇవన్నీ భారతీ రెడ్డి గారి పేరు మీద కూడా షేర్స్ ఉన్నాయి అన్నమాట. మీకు ఆవిడ అంతకు ముందు నుంచి దాంట్లో డైరెక్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఈవిడ భారతీ రెడ్డి గారు డైరెక్టర్ కొన్నిట్లో డైరెక్టర్ గా అయింది ఎప్పటి నుంచి అంటే 2009 నవంబర్ దాటిన తర్వాత నుంచే. 2009 నవంబర్ అంటే సెప్టెంబర్ లో ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, నవంబర్ నుంచే ఈవిడ కొన్నిట్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2011 నుంచి కొన్నిట్లో జాయిన్ అయ్యారు. అంతేగాని వీళ్ళు అంటున్నట్టు ఈ నాలుగిట్లో అయితే నాకు ఆ అఫిడవిట్లో అయితే షేర్లు కనపడలేదండి పెట్టినట్టు. సో ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, మీకు ఈవిడ విజయలక్ష్మి రెడ్డి గారు లెటర్ రాశారు. లెటర్ రాసి ఆవిడ డీటెయిల్ గా చెప్పకుండా ఆవిడ ఏమంటారంటే, ఇవి కుటుంబ ఆస్తులే, ఇది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ, ఆజ్ఞ 50-50 అంటారు. మీకు ఇక్కడ ఆజ్ఞలు లేకపోతే రూల్స్ ఎన్ని ఏమి నడవు ఎక్కడైనా టెక్నికల్ గా మామూలుగా చూస్తే. ఆవిడ డీటెయిల్ గా చెప్పలేకపోవటం, చెప్పడానికి ఇబ్బందులు అన్నమాట. కొడుకు కాబట్టి చెప్పలేకపోతుంది, కొడుకు కదా చెప్పలేకపోతుంది ఉండొచ్చు, కొడుకు కదా అని కాదు దాంట్లో ఓకే అయి ఉండొచ్చు. మీరు ఆ దాన్ని డీటెయిల్ గా ఇంకొకసారి మీరు చూశారు అంటే ఏమని అర్థం వచ్చింది అని అంటే, నీకు స్వాధ్యతమే అయితే జగన్మోహన్ రెడ్డి, ఇదే సరస్వతి పవర్ కి, సరస్వతి పవర్ కి ఈ రోజు కూడా పేపర్ కంపెనీ దానికి ఒక ఇటిక లేదు, అది కంపెనీ లేదండి, సరస్వతి సిమెంట్స్, సరస్వతి సిమెంట్స్ కి సంబంధించి కంపెనీయే లేదు. దానికి వాల్యుయేషన్ అలా ఏంటిది, దాదాపు 1500 ఎకరాల సున్నపురాయి గనుల్ని రాసిచ్చారు రాజశేఖర్ రెడ్డి. అది కలిపితే 10,000 కోట్ల వాల్యుయేషన్ అవుతుంది సరస్వతి, అంతే తప్పిస్తే దానికి ఏమీ లేదు. నెంబర్ టూ, ఇప్పుడు భారతీయ సిమెంట్స్ తీసుకున్నారు అనుకోండి, భారతీయ సిమెంట్స్ ఏంటిది, అది రఘురామ్ సిమెంట్స్. ఆ తర్వాత 2006 ఆ టైంలో భారతీయ సిమెంట్స్ కింద వీళ్ళు పేరు మార్చారు. దానికి కూడా ఏమి లేదు, దానికి 1100 ఎకరాలు కడపలో గనులు రాసిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాంతో దానికి వాల్యుయేషన్ పెరిగింది. అలాగే సరస్వతి సిమెంట్స్ కి అయితేనేమో కంపెనీ అనేది ఏమీ లేదు, ఫ్యాక్టరీ కానీ ఇవేమీ లేవు. కానీ భారతీయ సిమెంట్స్ ఉంది కదా, ఆ భారతీయ సిమెంట్స్ అప్పుడు పెట్టడానికి దాదాపుగా 45 కోట్లు ఏమో ఖర్చు అయింది. ఆ పెట్టారు ఆ 45 కోట్లు కూడా ఎక్కడ సిబిఐ చూపించింది కదా, ఎక్కడ 35 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టాడు అనమాట. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ కి వ్యాన్పిక్ ల్యాండ్స్ ఇచ్చారు. అలాగే ఇంకొక 10 కోట్లు వేరే సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళు పెట్టారు. వాళ్ళకి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి నీళ్లు ఇచ్చారనమాట, ఏది గవర్నమెంట్ తరఫున నీళ్లుతో ఇది ఇవ్వడానికి కొన్ని గనులు ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, ఆ తర్వాత 2006 ఆయన భారతి పెట్టారు కదా, అలా ఆ తర్వాత 45 కోట్లు ఎట్టు వచ్చినాయి, గనులు ఇట్ట రాసిచ్చారు కదా వెంటనే. ఆ తర్వాత 2010 వీళ్ళు 50% షేర్ని 50 కానీ 51 కాని వీకెట్ కి అమ్మారండి. అమ్మినప్పుడు 420 కోట్లు వచ్చినాయి అంటే, 2006 పెట్టింది, 2010 460 కోట్లకి. ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే అది దాదాపుగా 2300-2400 కోట్లు అని అనేసి, అంటే 40 కోట్లు పెడితే 4 ఏళ్లలో 2400 కోట్లకి వెళ్ళినాయి అనమాట. అవన్నీ దేని వల్ల, కేవలం ఈ గనులు రాసి ఇవ్వడం వల్ల. సో విజయలక్ష్మి గారు ఇండైరెక్ట్ గా ఏం చెబుతున్నారు అంటే, ఇది నీ కష్టార్జితం కాదు నాయన, నీకు సరస్వతి అనేది కనీసం కంపెనీ కూడా లేదు, కేవలం మా ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 1500 ఎకరాలు గనులు రాసిస్తే దానికి వాల్యుయేషన్ 10,000 కోట్లు వచ్చింది, అందులో నీకంత కాదు నా ఆయన గొప్పతనం, ప్రజాధనాన్ని అట్టించాడు. అలాగే భారతీయ సిమెంట్స్ కూడా నీ గొప్పతనం ఏమి లేదు నాయన, 1100 ఎకరాలు కడపలో గనులు మా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నీకు రాసిస్తే దాని వాల్యుయేషన్ పెరిగింది, అలాగే మా ఆయన వ్యాన్పిక్ ల్యాండ్స్ నిమ్మగడ్డ ప్రసాద్ కి ఇచ్చాడు కాబట్టి ఆయన వచ్చి నీకు 35 కోట్లు పెట్టాడు, లేకపోతే నిన్ను చూసి పెట్టలేదు, మా ఆయన ఇచ్చిన ల్యాండ్స్ చూసి పెట్టాడు. సో మొత్తంగా ప్రజాధనాన్ని, ప్రకృతి వనరుల్ని, గనుల్ని, భూముల్ని, నేలని మొత్తం ముఖ్యమంత్రి హోదాలో ఉండి మా ఆయన దోచి నీ కంపెనీల దానికి ఇది పెడితే వాటి వాల్యుయేషన్ పెరిగింది, కాబట్టి ఇది స్వాధ్యతం కాదు, మా ఆయనది ఇది కాబట్టి అందులో 50-50 అంటది. సో మొత్తంగా విజయలక్ష్మి గారు ఏమని చెబుతున్నారు అంటే, మా ఆయన ముఖ్యమంత్రి పదవి ద్వారా అన్యాయంగా దోచిన సొమ్ముని న్యాయంగా పంచండి, అందులో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, అన్యాయంగా దోచిన సొమ్ముని న్యాయంగా పంచడంలో అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అన్నమాట.
ఓకే, అది కూడా వాళ్ళు కూడా న్యాయంగా సంపాదించిందేం కాదు, ప్రభుత్వ ప్రజల ఆస్తులు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొచ్చినాయే, దాన్ని దానికోసం కొట్టుకుంటున్నారు, అవినీతి డబ్బు కోసమే కొట్టుకుంటున్నారు అన్నా చెల్లెళ్ళు అనుకోవచ్చా? మీకు అది ఇప్పుడు ఇవి క్లియర్ గా ఇవన్నీ కనపడతా ఉన్నాయి కదండి. ఇప్పుడు వీళ్ళే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, నా ఆస్తులు ఇవి, ఇది నా స్వాధ్యతం అని బయట పెట్టాడు కదా. ఇప్పుడు ఆవిడ ఉండేసి స్వాధ్యతం కాదు మా ఆయనది ఇది అని అనేసి అంటుంది. వాటన్నింటినీ వాల్యుయేషన్స్ ఎన్ని వచ్చినాయి దాదాపు మీకు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వాళ్ళే వాళ్ళ పేపర్లోనే రాస్తున్నారండి, కళ్ళ ముందు కనపడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను గంగాధర్ గారు.